ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమధార అనేటువంటి టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు చక్కని అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకుంటూ ఈ ప్రేమధార టీవీ ప్రోగ్రామ్ను చూస్తున్న మీకు అందరికీ కూడా, మీ కుటుంబాలకు, మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. అమ్మ, అయ్య, బాబు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మేము దేవుని కృప చేత విమోచన అనేటువంటి టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యం ప్రకటించే గొప్ప అవకాశాన్ని ప్రభు ఇచ్చి ఉన్నారు. నేడు మనము చక్కని సందేశాలు అనేకమైన వింటున్నాము. ఈనాడు కూడా ఒక సందేశాన్ని విని ప్రభువులో బలపరచబడదాము. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల 2:29 రాయబడిన మాట ఏమంటే, ఇజ్గియా రాజు గారి యొక్క పరిపాలన మనకు కనిపిస్తుంది. ఆయన ఏలుబడిలో ఏం చేశారో తెలియజేస్తుంది బైబిల్. ఆయన 3వ వచనంలో ఏం చేశారు అంటే, యెహోవా మందిరపు తలుపులను తెరిచెను అని వాక్యం చూస్తున్నాము. పిల్లరా, ఇజ్గియా రాజు గారు యెహోవా మందిరపు తలుపులను తెరిచినట్టు చూస్తున్నాము. అంటే వాని యొక్క తండ్రి ఉన్నారు అహజు. 28వ అధ్యాయంలో యెహోవా మందిరపు తలుపులను ఆయన ముయించారు. తండ్రి ముయించారు, ఆత్మీయంగా చాలా నష్టపోయారు, జీవితం కోల్పోయాడు, చాలా నష్టాన్ని ఆయన తండ్రి చూశాడు. కానీ ఇజ్గియా రాజుగారు మాత్రం యెహోవా మందిరపు తలుపులను తన ఏలుబడిలో 1వ సంవత్సరం 1వ నెలలోనే దేవుని మందిరపు తలుపులు తెరిచిన వాడిగా ఉన్నారు. ఈరోజు చాలామంది ఆఫీస్ తలుపులు తెరిచేవారు, ఇంటి తలుపులు తెరిచేవారు, ఉద్యోగాల్లో తలుపులు తెరిచేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ నేడు మనము దేవుని సన్నిధిలో ఏమి తెరవబడాలి? ఈరోజు సందేశము తెరవబడుట. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యంలో నుంచి తెరవబడుట అనే అంశంలో నుంచి 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. మొదటిది, హృదయము తెరవబడాలండి. దేవునికి కావలసింది హృదయం తెరవబడుటలోనే గొప్ప ఆశీర్వాదం ఉందన్న సంగతి మనము ఎరిగిన వారము కదా. మనందరికీ కూడా తెలుసు, అపోస్తలకార్యుల గ్రంథంలో 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఒక ఆమె హృదయము తెరవబడింది అని చూస్తున్నాము. ఆమె పేరు లూదియా. ఆమె దైవభక్తురాలని, పౌలు గారు చెప్పిన మాటలు ఏంది, ఆమె లక్ష్యం ఉంచిందని చెప్పి అపోస్తలకార్యుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తున్నాము. ఆమె హృదయము తెరవబడింది. అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ అందరి హృదయాలు తెరవబడలేదు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నాం మనము, ఎంతమంది హృదయాలు తెరవబడి ఉన్నాయండి? ఎంతమంది దేవుని వాక్యం కొరకు హృదయాలు తెరిచిన వారుగా ఉన్నారు? ఒక మంచి మాట మీకు ప్రేమతో గుర్తు చేస్తున్నాను. అపొస్తలకార్యుల గ్రంథం 16వ అధ్యాయంలో 3 వ్యక్తుల హృదయాలు తెరవబడ్డాయి ఒకే అధ్యాయంలో. 1, లూదియా హృదయము తెరవబడింది. పుతోను అనేటువంటి దెయ్యం పెట్టిన అమ్మాయిని విడిపించిన తర్వాత ఆమె హృదయం కూడా ప్రభు కొరకు తెరవబడింది. అదే అధ్యాయంలో సరసాల నాయకుడు పౌలు గారిని శిలను జైల్లో పెట్టినప్పుడు అర్ధరాత్రి వారు పాటలు పాడుతుండగా సంఖ్యలు విడిపోయినప్పుడు వారు పారిపోయారేమని పనుకొని హాని చేసుకోవాలనుకున్నాడు. కానీ ఎక్కడికి పారిపోలేదని చెప్పినప్పుడు అయిలారా రక్షణ పొందుకు నేనేమి చేయాలని చెప్పి తన హృదయాన్ని కూడా తెరుచుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయాలండి. ఒకే అధ్యాయంలో 3 వ్యక్తులు ఫిలిప్పి పట్టణంలో ఓ సంఘం ఏర్పాటు అవటానికి వీరు 3 కూడా చాలా ప్రధానమైన వారుగా ఉన్నారు. కారణము, హృదయములు తెరవబడి ఉన్నాయి. ఎంతోమంది ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ దేవుని మాటలు ఆలకిస్తున్నారు, కానీ హృదయాన్ని ఇంకా తెరవని వారుగా ఉన్నారేమో. పరమగీతంలో మనం తెలుసు కదండి, 5వ అధ్యాయంలో 2వ వాక్యంలో ప్రాణప్రియుడు వచ్చి ప్రియురాలను తడుతూ ఉన్నాడండి. తలుపు తెరువమ్మా, నేను తడిసిపోయి వచ్చానో, నానిపోయి వచ్చానో, తలుపు తీయమనుచు. అతడు తలుపు సందులో చేయి ఉంచి బ్రతబలాడుతున్నప్పటికీ ఆమె ఏమంటుందంటే, నేను వస్త్రం తీసివేశాను, మళ్ళీ ధరించుకోనా, కాళ్ళు కడుక్కున్నాను, మళ్ళీ మురుగు చేసుకోనా, నా చేతుల నుండి కాళ్ళ నుండి అతను జటామాంసి కారుతూ ఉంది, నేను రాలేనని చెప్పి ఆమె తలుపు తెరవలేకపోయింది కదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాణప్రియుడేమో బయట ఉండి ప్రియురాలను తడుతూ తలుపు తీయమంటుంటే ఆమె చెప్పండి తలుపు తెరవలేకపోయిందండి.
హృదయమని తలుపు కూడా తెరవలేకపోయింది. ఎప్పటికో ఆమె జాలి కలిగి తలుపు తీసే లోపులో ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు కదండి. అమ్మాయే బాబు, దేవుడు మనకు కొన్ని అవకాశాలు ఇస్తాడండి, కొంత సమయం ఇస్తాడండి. ఆ సమయంలోనే ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయం దాటిపోయిన తర్వాత, అవకాశం దాటిపోయిన తర్వాత ఆమె అరుస్తూ ఉంది, నా ప్రాణప్రియుడు మీకు కనబడ్డాడా, ఆయన మీద మీరు చూచారా అని చెప్పి ఆమె ఎంతో ప్రాధేయపడింది. కానీ అప్పటికి ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు. ప్రాణప్రియుడు ఉండగానే తలుపు తెరిచి ఉంటే ఎంత బాగుండేది. ప్రియమైన దినబడిలారా, ఎంతమంది హృదయాలు తెరవబడి ఉన్నాయండి. ఒకసారి ఒక పాస్టర్ గారు సావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. డాక్టర్లు చెప్పారు, మా వల్ల కాదండి, మేము వైద్యం చేసి మేము బ్రతికించలేమో, మీరు ప్రార్థన చేసుకోండి, మా వల్ల కాదని చెప్పారు. ఆయనకు అర్థమైంది ఇంకా చివరి క్షణంలో ఉన్నానని చెప్పి సంఘస్థులు అందరూ వచ్చారు. ఆయన చూడడానికి ఒక ఉద్యోగస్తులు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు బయట. వాళ్ళు ఎవరిని పిలవకుండా ఆయన ఆ ఉద్యోగస్తుని దగ్గరికి పిలిచారు, నా దగ్గర రండి అని చెప్పి. ఆయన ఆశ్చర్యపడ్డాడు, నేను ఆయన మనకు సంబంధించిన మనిషిని కాదు కదా, నన్ను పిలుస్తున్నారు ఏంటని చెప్పి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు నన్ను పిలిచారు, కారణం ఏంటి, మీ వాళ్ళని పిలవాలి కదా, నన్ను పిలిచారు ఏంటని చెప్పి అన్నాడు. ఆయన చెప్పారు, నేను చనిపోతానన్న సంగతి నాకు తెలుస్తూ ఉంది, నేను చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ మరలా నేను పరలోకంలో చూస్తాను, మళ్ళీ వాళ్ళని చూసే అవకాశం నాకు ఉంది, కానీ నిన్ను మళ్ళీ చూస్తానో లేదో నాకు తెలియదు సహోదరుడా. ఎందుకంటే నీ హృదయం ఇంకా తెరవబడలేదు. నీకోసం ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో దేవుని మాటలు చెప్పాము, అయినా నువ్వు ఇంకా హృదయాన్ని తెరుచుకోలేదు. నీ హృదయం తెరవబడితే ఎంత బాగుండును అని ఆశ కలిగి నేను పిలిచానని చెప్పి పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆయన హృదయం బద్దలైపోయిందండి, ఎంతో పగిలిపోయింది హృదయం. వెంటనే వాక్యానికి లోబడి, ప్రార్థనకు లోబడి వెంటనే ఆయన రక్షింపబడి తెరవబడిన హృదయంతో ఆనందంతో దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడు. మొదటి విషయం తెలియజేస్తున్నాను, హృదయం తెరవబడాలండి. నీ హృదయం తెరవబడిందా? దేవుని వాక్యం కొరకు, దేవుని మాటల కొరకు నీ హృదయము తెరిచి ఉంచావా? లూదియా జీవితం చూడండి, పుత్తూరు అనేపట్టిన అమ్మాయి సంగతి చూడండి, సరసాల నాయకుడిని చూడండి, ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్క మీటింగ్లోనే కదండి వీళ్ళ హృదయాలు తెరవబడ్డాయి, ఒక్క వాక్యం ద్వారానే కదండి ఇంతమంది తెరవబడిన వారిగా ఉన్నారు. మరి మనం ఎంతకాలంగా దేవుని మాటలు వింటున్నామో, ఎంతకాలంగా దేవుని స్తుతిస్తున్నామో, ఎంతకాలంగా పట్టి పట్టనట్టు విని విననట్టుగా తెలిసి తెలియనట్టుగా మన హృదయాలు ఇంకా దేవుని దూరంగా లేవంటారా? ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమో నాకెమ్మో, అయ్యా బాబు ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావా, నీ హృదయాన్ని తెరుస్తావా, అప్పుడు నీ హృదయంలో గొప్ప నెమ్మది ఉంటుందని ప్రభు నామను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమి తెరవబడాలి అంటే రెండవది మన కన్నులు తెరవబడాలి. కీర్తన గ్రంథంలో 119వ సంకీర్తన 18వ వాక్యంలో ఉంటుంది, మన ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. ఎంతమంది నేత్రములు తెరవబడి ఉన్నాయి అంటే, తెరవబడాలి అని అంటున్నాడంటే కొందరి యొక్క కన్నులు మూయబడ్డాయి. సంసోను గురించి మీకు ఒక మాట చెప్తాను, సంసోను కండల్లో బలవంతుడు, కన్నుల్లో బలహీనుడు. ఆలోచిస్తున్నారా? సొలొమోను జ్ఞానంలో బలవంతుడు, స్త్రీల విషయంలో బలహీనుడు. దావీదు మహారాజు గారు యుద్ధములో బలవంతుడు, కుటుంబంలో బలహీనుడు. కుటుంబంలో చాలా సోదరులు ఉన్నాయి ఆయనకి. పౌలు గారిని చూడండి, సేవలో చాలా బలవంతుడు, ఆరోగ్యంలో చాలా బలహీనుడు. దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు నామను బట్టి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. సంసోను చూడండి, కండల్లో బలవంతుడు కానీ కన్నుల్లో బలహీనుడు, కళ్ళు మూయబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు అనేవి మూయబడ్డాయి. ఎందుకో మనం వెలిగిన వారము, చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని కార్యాన్ని చేశాడు, ప్రతిష్టతని పోగొట్టుకున్నాడు, చివరికి కన్నులు కూడా ఓడదీసుకున్నాడు, చూడలేకపోయాడు. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలండి. ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాను. ఆగర్ యొక్క నేత్రాలు తెరవబడింది కదా, అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడారు కదా. ఆదికాండములో 21వ అధ్యాయంలో 19వ వాక్యంలో ఆ మాట ఉంటుంది, ప్రభువారు ఆమెను దర్శించినప్పుడు ఆమె నేత్రములు తెరవబడ్డాయి, అప్పుడే ఆమె నీటి ఓటలు చూసింది, తన బిడ్డ ప్రాణాన్ని బ్రతికించుకోగలిగింది, కారణమో కన్నులు తెరవబడ్డాయి కనుక. రెండవది బిలాము యొక్క నేత్రాలు మూయబడ్డాయి కదా. ముందు ఒక రాజుగారి స్థానం బహుమానాన్ని ఆశించి
కన్నులు మూసుకున్నవాడికి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఏ వాహనం మీద అయితే ప్రయాణిస్తూ ఉన్నాడో ఆ గాడిద ఆయనతో మాట్లాడింది కదా. మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడే యెహోవా దూత ఆయనకి కనబడింది. ప్రియమైనటువంటి దైవజనంగా మా ప్రభు నామాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా? మరొక విషయాన్ని, పనివాడు ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడే ఎలీషా చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను చూశాడు కదా. పర్వతాల చుట్టూ ఉన్నటువంటి అగ్ని గుర్రముల చేత ఉన్నవారిని చూశాడు. మరొకసారి విజ్ఞాపం చేస్తూ ఉన్నాను, ఎంఐ గ్రామంలో వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ప్రభువారు వారితో నడిచినప్పుడు వారు ముందు గుర్తుపట్టలేదు, కానీ వారితో మాట్లాడి ముందుకు వెళ్ళినప్పుడు వారి ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి. ప్రియమైన దేవుడిలారా, మీరు ఆలోచిస్తున్నారా? ఆగరు కన్నులు తెరవబడ్డాయి, బిలాము కన్నులు తెరవబడ్డాయి, పనివాని కన్నులు తెరవబడ్డాయి, ఎంఐ గ్రామంలో ఉన్న వారి కన్నులు తెరవబడ్డాయి. మరి మన కన్నులు తెరవబడ్డాయా? బాహ్యమైన దృష్టి మనకు నష్టమే కలుగజేస్తుంది. కాబట్టి మనము కూడా ప్రార్థన చేసి, ప్రభువా నా ఆత్మీయ నేత్రాలను వెలిగించునైనా, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయండి. అమ్మ అయ్యా బాబు, నువ్వు లేచి దేన్ని చూస్తున్నావు? నీ కన్నులు తెరవబడ్డాయా లేక ఇంకా ముయ్యబడి ఉన్నాయా? ముయ్యబడితే నష్టం ఉంది, తెరవబడితే ఆత్మీయ లాభం ఉంది. నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి, ఎవరిని చూస్తున్నాయో ఒక్కసారి పరిశీలించుకోమని కోరుతా ఉన్నాను. అందుకే భక్తుడు అన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. దేన్ని చూస్తున్నావో నీవు, నీ కన్నులు ఎటు తిరుగుతున్నాయో, కుదురబడ్డాయా నీ కన్నులు? గమ్యం చూడగలుగుతున్నాయా నీ కన్నులు? యేసును చూడగలుగుతున్నాయా కన్నులు? ఒక్కసారి యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మూడవది, చెవులు తెరవబడాలండి, చెవులు తెరవబడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 35వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, మన చెవులు తెరవబడాలి. ఎంతమంది చెవులు తెరవబడ్డాయి? ఒక గ్రామంలోనికి ఒక పాములు పట్టే వ్యక్తి వచ్చాడు. పాములు పట్టే వారిని యానాదులు అంటారు. వాళ్ళ దగ్గర తెల్లసిన చెక్క, అలాగనే నాదం ఉంటుంది. వచ్చాడు, ఒక పుట్టలో పాము ఉంటుంది చూశాడు. పామును బయటకు రప్పించాలని చెప్పి తెల్లసిన చెక్క పుట్ట దగ్గర పెట్టాడు. నాదు ఊదుతున్నాడు, ఎందుకంటే ఆ చెక్క వాసనకేది బయటకు వస్తుంది. నాదం యొక్క శబ్దం వింటూ నాట్యమాడుతూ చుట్టుకుంటుంది, అప్పుడు దాన్ని పట్టుకుని వెళ్ళటానికి అవకాశం ఉంటుందని మాంత్రికుడు ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా మధ్యాహ్నం దాకా ఊదినా అది బయటకు రాలేదు. ఆకలేసింది, భోంచేశాడు. మధ్యాహ్నం మొదలుకొని మళ్ళీ సాయంకాలం దాకా కూడా ఊదాడు. సాయంకాలం దాకా ఊదిన పాము మాత్రం బయటికి రాలేదండి. తెల్లసిన చెక్క అక్కడే ఉంది, నాదు ఊదుతున్నాడు. ఆయన శరీరం వాసిపోయింది, బుగ్గలు వాసిపోయినాయి, శరీరం అలసిపోయింది, కానీ పాము బయటికి రావటం లేదు. ఏంటండి కారణము? బైబిల్లో ఉంది, కీర్తన గ్రంథంలో 58వ కీర్తనలో 5వ చరణంలో ఉన్న మాట ఏంటంటే, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననో తమ స్వరం వారికి వినబడకున్నట్టు వారు చెవిటి పాము వలే వారు ఉన్నారు. అమ్మా, అదే పాము అండి, చెవిటి పాము. ఈ కథలో ఓ మంచి నీతి ఉంది. పాములు పెట్టేవాడు అంటే ఆత్మీయంగా సేవకుడు, పాము అంటే విశ్వాసులు, దేవుని బిడ్డలు. ఈ విశ్వాసులు బయటకు రావాలని చెప్పి తెల్లసిన చెక్క అంటే మరి ప్రసంగాలు, మీటింగులు, సభలు ఏర్పాటు చేయటం, నాదాలంటే పాటలు. ఇప్పుడు సంగీతం అంతా లేకపోతే ఏమండి, ఏ సభలోనైనా సరే సంగీత పరిచయం లేకపోతే ప్రజలు వస్తున్నారా? లేదు కదా. అందుకని మంచి సంగీతం పరిచయం జరుగుతూ ఉంది, మంచి పాటలు చెప్పిస్తూ ఉన్నారు, చక్కని వాక్యాలు చెప్పిస్తూ ఉన్నారు. ఎన్ని మంచి వాక్యాలు చెప్పించినా, ఎన్ని మంచి పాటలు పాడినా ఈ పాము బయటకు రావటం లేదంటే ఇది ఏ పాము అండి? చెవిటి పాము. అమ్మ అయ్యా బాబు, నువ్వు చెవిటి పాముగా ఉన్నావా? చెవులు ఏమన్నా తెరవబడ్డాయా, తెరవబడలేదా? ప్రభు అన్నారు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. అమ్మా, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. వింటున్నామా? ఎంతమంది ఈ మాటలు వింటున్నారండి? ఎంతమంది చెవులు తెరవబడ్డాయి? ఒకసారి ఆలోచించుకోమని ప్రభు నామను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగవది, నోరు తెరవబడాలి. శరీర అవయవాల నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నానండి నేను. మనలో ఉన్న అవయవాలు తెరవబడితేనే కదా ఆశీర్వదకరం ఉండేది. నోరు తెరవబడాలి. కీర్తన గ్రంథంలో 81వ కీర్తన 10వ చరణంలో ఉంటుంది. ఏమండి, అలాగనే
లూకాసు వార్త 1:64 కూడా ఉంటుంది, జకరియా నోరు తెరవబడింది. అంతకుముందు ఆ నోరు ముయ్యబడింది. బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టే వరకు అతడు వాక్కు లేనివాడుగా, మాట లేనివాడుగా, మోగవాడుగా ఉన్నాడు. ఆయన కుమారుడైన బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టిన తర్వాత 8వ దినం ఉన్న సున్నతి చేసి యోహాను అని పేరు పెట్టినప్పుడు అతని నాలుక సడలి నోరు తెరిచి దేవుడిని స్తుతించినట్టుగా చూస్తున్నాము. ప్రియమైన దినబడలారా, ఎంతమంది దేవుని కొరకు నోరు తెరిచేవారుగా ఉన్నారు, ఎంతమంది లోకం కొరకు నోరు తెరిచేవారుగా ఉన్నారు, ఎంతమంది బయట విషయాల కొరకు నోరు తెరిచేవారుగా ఉన్నారు. నీ నోరు తెరవబడిందా? వాక్యంలో ఉండే చక్కనే మాట, నీ నోటిని తెరువము, నేను దానిని నింపేదను. నీ నోటిని బాగుగా తెరువు ప్రభు కొరకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి 5:2 కూడా ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించటానికి ఆయన నోరు తెరిచారండి. ప్రియమైన దినబడలారా, ప్రభు నామను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు అంటున్నాడు, యోబు పాపము చేయటకు నా నోటికి నేను నోరును ఇవ్వను అని అంటున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, మన నోరు తెరుస్తున్నామా? నీ నోటిని ప్రభు కొరకు తెరుస్తున్నావా? లేదా ఒక్కసారి ఆలోచించుకుని నీ నోరు కూడా తెరవబడుట ఎంతో ఆశీర్వాదకరమని మీకు ప్రభు నామను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వది ప్రియమైన దినబిడ్డలారా, ఆదికాండం 29:31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. 5వది ద్వేషింపబడినటువంటి లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడండి. అమ్మా, అయ్యా, బాబు, ఓ తల్లి, ఓ చెల్లి, ఓ యవన బిడ్డ, ఎవరి చేత నువ్వు ద్వేషింపబడుతున్నావు? లేయాను చూడండి, భర్త అయినటువంటి యాకోబు చేత ఆమె ద్వేషింపబడింది. జబ్బు కళ్ళు కలిగింది కదా, జబ్బు కళ్ళు అండి ఆవిడవి, బలహీనరాలు. అలాగనే తన సొంత చెల్లెలైనటువంటి, అవునా, ఆ చెల్లెలు కూడా, రాహేలు కూడా ఆమెను ద్వేషించింది. కుటుంబం చేత ఆమె ద్వేషింపబడింది. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, నీ ఇంటి వారు నిన్ను ద్వేషిస్తున్నారు, ఇంకా పిల్లలు కలగలేదని, బిడ్డలు ఇంకా పుట్టలేదని, నేను అనకూడని మాటలు అంటున్నారా, హృదయాన్ని గాయపరుస్తున్నారా, గొడ్డు మోద్దానివి, సంతానం లేని దాన్ని, నువ్వు నా బిడ్డను వదిలేయి, నేను నా బిడ్డకు మళ్ళీ పెళ్లి చేస్తానని ఒకవేళ వేధిస్తున్నారా లోకము? అమ్మా, ద్వేషింపబడుతున్నావా? ప్రభు తట్టు చూడు. బాధలో ఉన్నావా? ప్రభు తట్టు ఒకసారి చూడు. ప్రభు, నాకు సహాయం చేయి నాయన, నా గర్భాన్ని తెరుగుతండి అని చెప్పి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయతల్లి. ఆయన గర్భాన్ని తెరిచే దేవుడు అండి. ఏమండి, ఆయన తప్పకుండా మన గర్భాన్ని, ప్రియమైన దేవుడిలారా, మీరు కోరుకున్నట్లయితే, ఆడబిడ్డలారా, మీ గర్భాన్ని దేవుడు తెరిచి మీకు గొప్ప మేలు చేస్తారని ప్రభు పక్షంగా మీకు నేను దేవుని పాట మీకు తెలియజేస్తా ఉన్నాను. ద్వేషింపబడుతున్నావా? దూషింపబడుతున్నావా? నిందించబడుతున్నావా? దుఃఖపడుతున్నావా? నాకు సమాధానం లేదని బాధపడుతున్నావా? ప్రభు యొద్ద సమాధానం ఉంది. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో త్రోసివేనన్న ప్రభు దగ్గరికి వస్తావా? నీవు తెరవబడిన వారిగా ఉంటావు. ఏమండి, సమాధినే తెరిచిన దేవుడు కదండి, సమాధిని కూడా తెరిచాడు కదా. మత్తయి సువార్త 27:52 సమాధులు కూడా తెరవబడ్డాయి. నీ గర్భాన్ని దేవుడు తెరవగలడండి. మూయబడిన నీ గర్భం, ఆగిపోయిన నీ ఆశీర్వాదాన్ని దేవుడు మళ్ళీ తిరిగి ఆయన నిలబెట్టగలడు. ఆయన నిన్ను తెరవగలడని ప్రభువు నామను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వది మీకు తెలియజేస్తున్నాను, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి అపొస్తల కార్యాల గ్రంథములో 7:56 స్టెఫను గారి గురించి రాయబడింది. స్టెఫను గారిని రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ఆకాశం తెరవబడుట, యేసుప్రభు వారు నిలిచిండి ఆయనకి ఆహ్వానం పలుకుట చూస్తూ ఉన్నాం. ఆకాశం కూడా ఆయన కొరకు తెరవబడింది. మన యొక్క భూమి మీద అయ్యష్టగా కనిపించేటువంటి ఇది ఆకాశమే కదా, ఎత్తైన స్థలంలో నుండి ఆయన నీ కొరకు చూస్తూ ఉన్నాడు, నీకోసం ఆకాశాన్ని తిరుస్తూ ఉన్నాడు కదా. ఆకాశము దేవుని యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ జనంగమా, ఆలోచిస్తున్నారా? స్టెఫను కోసము పరలోకమే తెరవబడింది, ఆకాశము కూడా తెరవబడింది. ఆయన కోసం యేసుప్రభు వారు తండ్రి సింహాసనం పక్కన కూర్చుని ఆయన వస్తున్నాడని చెప్పి, భక్తుడు వస్తున్నాడని చెప్పి లేచి నిలబడి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. తెరవబడిందండి పరలోకం, ఆకాశం తెరవబడిందండి. ప్రభువే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు నిమిత్తం ఒక వ్యక్తి అక్కడ హతసాక్షి అవుతూ ఉన్నాడు. సేవ నిమిత్తం తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ ఉన్నాడు. యవనుడైనటువంటి స్టెఫను
రాళ్ళ చేత కొడుతున్నప్పటికీ కూడా, తండ్రి నా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్రేమ? ఆయన హృదయం ప్రభు కొరకు తెరవబడింది. వారు కొట్టే దెబ్బల కన్నా, వాళ్ళు చంపే విధానం కన్నా ప్రభుని చూస్తూ ఆయన యాత్రని ముగించాడు. తెరవబడింది. ఏం తెలుసావు ప్రభు కోసం? ప్రభు అయిన యేసుక్రీస్తు గారు నీ ఇంటికి వస్తే నువ్వు అసలు నీ గుమ్మాలు తెరుస్తావా? నీళ్లు తెరుస్తావా? మన గృహాలు కూడా తెరవబడాలి కదా. ఆయన కోసం పరలోకమే తెరవబడినప్పుడు, ఆయన కోసం ప్రభువే నిలుచున్నప్పుడు, ఆయన కోసం ఆకాశమే తెరవబడినప్పుడు, ప్రభు కోసం, ప్రభు సేవకుల కోసం ఎప్పుడైనా మన హృదయం తెరిచారండి? మన గృహాలు తెరవబడాలండి. మరి ఆ మార్తల గృహాలు ప్రియమంతులారా, యేసు ప్రభు వారు వస్తూ ఉంటే వారి హృదయ వారి యొక్క గృహాలు తెరవబడ్డాయి. మీ గృహాలు సేవకుల కొరకు తెరుస్తూ ఉన్నారా? వాడు వస్తూ ఉంటే మూస్తూ ఉన్నారా? అమ్మా, ఒక దైవజనుడు నీ గృహానికి వస్తున్నాడంటే మీ ఇంట్లో ఉన్న రోగాలే కానీ, పాపాలే కానీ, శాపాలే కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలే కానీ తొలగిపోవాలని ప్రార్థించేవాడండి దైవజనుడు. మీ క్షేమం కోరి మీరు మేలు పొందాలని, మీరు బాగుండాలని, ఇంకా మీరు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకునేవాడండి దైవజనుడు. దయచేసి దేవుడు వచ్చినప్పుడు మీరు గృహాలు తెరుస్తూ ఉన్నారా? సేవకుని కొరకు ఎప్పుడైనా హృదయాన్ని తెరిచారా? గృహాన్ని తెరిచారా? శూన్యమురాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలిసిన సంగతే కదా, ఎలీషా దారిగుండా వచ్చినప్పుడల్లా మా ఇంటికి రెండు అని చెప్పి ఆమె బలవంతం చేసి ఇంటిలోనికి పిలిచి చక్కని ఆతిథ్యం ఇచ్చి, మీకు తెలుసు కదా, మేడపైన గది కట్టడం, బల్ల ఏమండి, భోజనము ఏమండి, ఆయనకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆమె తన గృహంలోకి ఆయన్ని చేర్చుకుంది. మేలు పొందిందా లేదా చెప్పండి. సంతానం లేని ఆమె జీవితానికి ప్రభువారు సేవకుడు ప్రార్థన ద్వారా ఆమెకు సంతానాన్ని ఇచ్చారండి. దయచేసి సేవకులను విసర్జించవద్దని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. దైవజనుడు మీ గృహానికి వచ్చినప్పుడు వారిని ఎంతో ప్రేమతో మీరు చేర్చుకోమని ప్రభు నామను బట్టి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. లూదియా కూడా చూడండి, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పి బలవంతం చేసి సేవకుడిని తన గృహానికి పిలుచుకుందండి. అమ్మా, సేవకులు వస్తూ ఉంటే ఆ ప్రేమ నీలో ఉందా? మా దగ్గర కొంతసేపు గడపండి అయ్యా, మా కోసం మా కష్టాలు వినండి, మా కోసం ప్రార్థన చేయని చెప్పి బ్రతిమలాడే మనసు నీలో ఉంటే అబ్బా చెప్పలేనండి. నిజమైన ఆశీర్వాదం అందులోనే ఉంది, నిజమైన దీవెన అందులోనే ఉందన్న సంగతి మీకు తెలుసు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి దైవజనుడు వస్తుంటే తలుపులు మూసేవారు కొందరు ఉన్నారు, వస్తే మళ్ళీ రండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, పడుకున్నామండి లెగలేదండి అనేవాళ్ళు ఉన్నారు, పని చేసుకుంటున్నామండి మళ్ళీ రండి అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది చాలా విధాలుగా జీవిస్తూ ఉన్నారు. ఆత్మీయను ఎలా మేలు పొందుతావు? నీ గృహాన్ని తెరవాలని ప్రభు నామను బట్టి మీకు ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరగా ఏడవది మీకు ప్రభు నామను బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను, మన యొక్క పెట్టెలు తెరవాలండి, పెట్టెలు తెరవాలి. అవునా? మత్తయి సువార్త 2:11 వాక్యంలో జ్ఞానులు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి తమ పెట్టెలు విప్పి బంగారమును బోళమును సాంబ్రాణిని ప్రభువుకి కానుకలుగా అర్పించారు. ఏమండి, జ్ఞానం కలిగిన వారు దేవునికి అర్పించారు. తూర్పు దేశపు జ్ఞానులు దేవునికి ఇచ్చారు. వారు పెట్టెలు విప్పి బంగారము బోళము సాంబ్రాణి విలువైన వాటిని ప్రభు గారికి ఇచ్చారండి. వాళ్ళు ఎంత ఆత్మీయంగా మేలు పొందారు అది ఎప్పుడు జరిగిన సంగతి? ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం, ఎప్పటికీ వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే వారు విలువైన దాన్ని దేవుని కొరకు పెట్టెలు విప్పంటే తెరిచారండి. నువ్వు తెరిచావా? ప్రభు నామని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఇలాంటి అనుభవంలో మనం ఉంటే గొప్ప ఆధ్యాత్మిక మేలు మనము పొందుకుంటాం. 1, హృదయం తెరవబడాలి. 2, కన్నులు తెరవబడాలి. 3, చెవులు తెరవబడాలి. 4, నోరు తెరవబడాలి. 5, గర్భము తెరవబడాలి. 6, పరలోకం తెరవబడింది, మన గృహాలు కూడా తెరవబడాలి. 7, దేవునికి ఇచ్చే విషయంలో మనం తెరవబడిన వారుగా జ్ఞానులుగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలారా, మేము ఈ టీవీ పరిచర్య జరిగిస్తూ ఉన్నాము. ఈ ప్రేమధార టీవీ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేయండి, చేతులు కలపండి. ఈ గొప్ప పరిచర్య ద్వారా అనేక మంది హృదయాలు తెరవబడాలని, అనేక మంది కుటుంబాలు కట్టబడాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి తప్పక మీరు స్పందించి ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తారని ప్రభు నాన్న మీకు తెలియజేస్తూ, మనమందరం కలిసి మన ఆయన ప్రేమధార ప్రభు యేసుక్రీస్తు వారు కూడా
మన కొరకు తన రక్తాన్ని కార్చారు కదా, విలువైన ప్రాణాన్ని పెట్టారు కదా. ఆ దీవుని విడిచి భూలోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే మనల్ని తెరవచ్చేవారుగా ఉండాలని చెప్పి, మన హృదయాలు తెరవబడేవారు ఉండాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నారు కనుక అలా ఉండటానికి సిద్ధపడదామా, ప్రార్థన చేసుకుందామా. దయచేసి కన్నులు మూసుకుంటారా. చిన్న ప్రార్థన ఆశీర్వాదము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ప్రేమధార అనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా ఇంతమంది దేవుని బిడ్డల వాక్యం వినే అవకాశాన్ని నేడు మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్కి సహాయం చేసినటువంటి ఆయన ఈరోజు వాక్యం విన్న ఈ బిడ్డల జీవితాల్లో ఎవరు కృంగిపోయారో, బాధల్లో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, వారికి విడుదల విమోచనకు నింపజేసి నాయన ఆదరించి కాపాడమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన ఆశీర్వాదాలు బిడ్డలందరూ అనుగ్రహించి మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుతల ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్. దయచేసి మీ ప్రార్థన అవసరత కొరకు మీరు సహాయం చేయదలిచినట్లయితే మాకు ఫోన్ చేయండి. మా అడ్రస్, దైవజనులు, టీవీ పాల్ గారు, పరిశుద్ధ దేవుని సంఘము, కోయలగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. ఫోన్ నంబర్ 9701704683. మరి యొక్క నెంబరు 9398142300. ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడునుగాక. ఆమెన్.